చూడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. ఒక ప్రచారం జరుగుతుంది, కిట్టని వాళ్ళు మాట్లాడే మాట లేకపోతే అపోజిషన్ పార్టీ మాటలు గిమ్మిక్స్ మైండ్ గేమ్స్. యాక్టర్లు నమ్ముతారా, యాక్టర్లు షో చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు కోట్లేస్తే ప్రజలు కష్టాలు తీరవు అని చెప్తారు. కళాకారుల జీవితాల నుంచి వచ్చాం కదా, మాకు వచ్చే సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మేము ఎక్కువ స్పందిస్తాం మామూలు కంటే నమ్మకం మాకు. మీరు గెలిపించిన జీవితా రాజశేఖర్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఇద్దరు రైవల్స్ ఒకే పార్టీలో చేరారు, ఏంటో ఈ కాంబినేషన్స్ నాకు అర్థం కావు. తెలుగుదేశంతో జనసేన పార్టీ కుమ్మక్కు అయిపోయింది, కాబట్టే చాలా చోట్ల బలమైన అభ్యర్థులను పెట్టలేదు జనసేన పార్టీ అని. కొన్ని చోట్ల వైసీపీ కూడా బలమైన అభ్యర్థులు పెట్టలేదు, వాళ్ళు ఎవరికి అడ్వాంటేజ్ చేద్దామని పెట్టారు. విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర, సో కాబట్టే వాళ్ళంతా చీకటి ఒప్పందం ప్రకారం వెళ్తున్నారు. సో ఆయన ఆలోచన విధానం ఎప్పుడు అలాగే ఉంటుంది, ప్యాకేజీలు తీసుకోవటం, క్విట్ ప్రోకోలు, జనసేనని ఇలా అనేటువంటి నైతిక హక్కు కానీ నైతికత కానీ అతనికి లేదు. నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబుతో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30, తిరిగి సోమవారం ఉదయం 10:30 మీ 99 టీవీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.